మహాకూటమి చేతు గుర్తు సినిమా ఓటేసినాడా తప్పితం ఓటేసినప్పుడు నేను అత్తం మంచి తీసుకోకూడదు ఆ సిలిండర్లు ఉచితంగా వస్తాయి. అయిన వాళ్ళందరినీ మహాకూటమి అభ్యర్థిలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరిగినాడు 6-7 వార్డులలో ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ మరి ఒక జనంలో ఉండే వ్యక్తి జీవనాన్ని గెలిపించాలని చెప్పని మరి ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి మనకు సేవలు అందిస్తున్న జీవనాన్ని ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనూ ఈనాడు 6-7 వార్డులలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి హామీలను నెరవేరుస్తుందని చెప్పని ఈ యొక్క మేనిఫెస్టోలో మనం ముద్రించిన మేనిఫెస్టోను కూడా ప్రజలందరికీ వివరించి మరి వారి యొక్క తెలియజేయడం జరుగుతుంది. మరి మహిళలకు ముఖ్యంగా మరి సిలిండర్లు అనేవి చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు కట్టెల పైలు అందరూ బంద్ చేసుకోవడం జరిగింది. మరి సిలిండర్లు అనేవి కూడా సంవత్సరానికి 6 సిలిండర్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 58 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మరి 2000 రూపాయల పెన్షన్ను అందిస్తామని చెప్పని కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోపల ఎక్కువ మట్టి బీడి కార్మికులే ఉన్నారు.
ఈ యొక్క బీడీ కార్మికులకు ఏంటంటే మరి కవితమ్మ గారు గెలవడం కోసం బీడీ కార్మికులకు పెన్షన్ అని చెప్పని పెట్టిరు. మీరు ఒక పెన్షన్ అనే ఒక హామీ ఇచ్చి మీరు ఎన్నికల్లో గెలిచారు, ఇలా బీడీ కార్మికులను మీరు పూర్తిగా విస్మరించారని చెప్పని మేము విమర్శిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే 28వ తారీఖు 2014 వరకు పిఎఫ్ కట్ అయిన వాళ్ళకే మీరు పెన్షన్లు ఇస్తామని చెప్పన్నారు. మరి పీడీ కార్మికులు ఎవరైనా కానీ పిఎఫ్ కట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మీరు పెన్షన్ అందజేయాలని చెప్పని కూడా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. మహాకూటమికి ఇట్లా ఏర్పడ్డట్టయితే పీడీ కార్మికులు పీడీ చేసి అందరికి కూడా మేము పెన్షన్ ఇచ్చే విధంగా మేము అందరికి కూడా వాళ్లకు పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మరి వాళ్ళు ముఖ్యంగా జగిత్యాల లోపల ఉన్నటువంటి ఎక్కువ మటుకు బడుగు బలహీన వర్గాల చెందినవారే. మరి గతంలో ఉన్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లని చెప్పని వాటి ద్వారా మనం సొంత స్థలం ఉండి నిర్మాణం చేసుకుంటే 75,000 రూపాయల నుంచి 150,000 రూపాయల దాకా గతంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను పక్కకు పెట్టేసిర్రు, డబుల్ బెడ్రూమ్ అని చెప్పానని ఈ యొక్క అంశాన్ని ముందర తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సందర్భాలు లేవు. మరి గతంలో జీవనన్న గారు కూడా ఇక్కడ ఉన్నప్పుడు మన నూకపల్లిలో కూడా అందరికీ ఇండ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మహాకూటమి అభ్యర్థులు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జీవనాన్ని గెలిపించాలననే ఒక దృఢ సంకల్పంతో మేము కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఉధృతం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. మరి మాజీ ముఖ్యమంత్రి గారు మీకు ఇప్పుడు ఒక మీ అందరూ ఇక్కడ ఉన్న అందరము మీకు మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు మళ్ళీ గెలిచి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా కానీ మళ్ళీ సంవత్సరానికి ఎన్నికలు పెడతారో 6 నెలలకు ఎన్నికలు పెడతారో అంతా మీ ఇష్టం. అది మరి మేము ఎప్పుడు ఎన్నికలు పోకుండా మీకు ఇదే పని, మేము ఎప్పుడు ప్రజలు ఇబ్బంది పెట్టడం మీకు ఇది మరి ఎందుకయ్యా? అందుకొరకు ప్రజలారా మీరు చూడండి, మరి ఈ మహాకూటమి ఈ చంద్రశేఖరరావు మీద ఈయనను మరి ఓడగొట్టి మహాకూటమి అంటే 5 ఏళ్ళకు ఒక్కసారి మరి ఎన్నికలు జరిపి అందరి ప్రజలకు వాళ్ళకు ఆయురారోగ్యాలు కానీ ఏదైనా కానీ మన ఆసుపత్రిలో ఇంటి కార్యక్రమం కానీ నిరుపేదలకు కానీ చేయాలని మరి ఈ ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒక్కసారి రావాలని కోరుకుంటూ మరి కొట్టాలి. మరి మహాకూటమి భావన ఎల్లమ్మ జీవనన్న ఇద్దరు కలిసి మరి జగిత్యాలకు జీవనన్నను గెలిపించాలని కోరుతూ చెల్లిస్తుంది. పని చేస్తున్నాం మమ్మల్ని ఎవరు మల్లేశ్వరం నేను కానీ మేము పని చేస్తున్నాం అతో సార్ దగ్గర ₹10 లక్షల దాకా జగిత్యాల పట్టణంలోని ప్రచారంలో భాగంగా 5, 6, 7 వార్డులలో ప్రచారం చేయడం జరిగింది. ఇంటింట ఒట్టు పెట్టి ప్రతి మహిళకి కాంగ్రెస్ పార్టీ చేసి చేయబోయే మేనిఫెస్టోతో సహా వాళ్ళందరికీ కూడా ఏ మహాకూటమి అధికారంలోకి వస్తే ఏమేమి వస్తాయో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే మహిళలను ఎంతో కష్టపెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి చర్మగీతం వాడి
వాడే టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈ 6-7 వార్డులు అనేది బీడి కార్మికులు అలాగే వ్యవసాయదారులు చాలామంది ఉన్నారు. ఈ వ్యవసాయదారులకు చేసింది ఏమీ లేదు. అలాగే బీడి కార్మికులు కూడా బీడి కంపెనీలు మూతపడే పరిస్థితికి వచ్చింది. అలాగే బీడి కార్మికులకు పెన్షన్ అని చెప్పేసి బీడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజీలో ఉన్నప్పుడు బీడి పెన్షన్స్ అని తీసుకొచ్చి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా కనీసం వాళ్ళు ఈ రోజు బీడి చేసుకునే పరిస్థితి కూడా లేకుండా కంపెనీలు మూసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ 1,000 రూపాయల పెన్షన్ 2,000, అలాగే మహిళలకు సంబంధించి 200 రూపాయలు ఉన్న సిలిండర్ని ఈరోజు 1,000 రూపాయల వరకు చేయడం జరిగింది. మహిళలకు అనేది ఖచ్చితంగా పొద్దున లేవగానే వంట చేసుకోవడం అనేది ముఖ్యము. వంట సిలిండర్ గ్యాస్ అనేది చాలా ముఖ్యము. అలాంటిది దాన్ని కూడా 800 పెంచడం అనేది నిజంగా చాలా దారుణం. మహిళలందరూ కూడా ఈ సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీ అనే దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తూ మహిళల్లోకి కూడా ప్రతి ఒక్క ఇంటి గడప గడప బొట్టు పెడుతూ ముందుకెళ్తున్నాము. మహాకూటమి అధికారంలోకి తప్పకుండా వస్తుంది. రాబోయే ఎలక్షన్స్ ముందుగా రావడం ద్వారా చాలామంది కూడా అంటే ఒక ఎలక్షన్స్ అనేటి 5 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. కానీ వాళ్ళు ముందుగానే తీసుకురావడం అధికారం ఉన్నా అలాగే వాళ్ళకి మెజారిటీ ఉన్నా కానీ 4 సంవత్సరాలు 3 నెలలకు మాత్రమే ఈ ఎలక్షన్ రావడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ద్వారా చాలామందికి ఒరిగింది ఏమీ లేదు, ధన నష్టం తప్ప. రాబోయే ఎలక్షన్స్ కూడా ధన ప్రజా బలానికి ధనబలానికి రాబోయే ఎలక్షన్స్ మూల కారణం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ చేసిన 4 సంవత్సరాల నుంచి ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ అలాగే యూత్ మహిళలు కానీ యూత్ చాలామంది ముందుకొచ్చి మాకు 4 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తెలంగాణ పోరాటంలో ఏదైతే మేము కష్టపడి తెలంగాణ తీసుకొచ్చుకున్నామో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడగొట్టే బాధ్యత మాదని చెప్పి ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారిని తెలంగాణలోనే భారీ మెజారిటీతో గెలుపొందడానికి ప్రతి ఒక్కరు కంగన కట్టుకున్నారు. తప్పకుండా ఇదే ప్రచారం ముందుకెళ్తూ ఇంకా 45 రోజులు ఉంది కాబట్టి ప్రతి ఒక్క గడప గడప బొట్టు పెడుతూ ముందుకెళ్తున్నాము. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గారు గెలుస్తారని అందరికీ కూడా ఇక్కడికి ఇప్పుడు 6వ వార్డు 7వ వార్డు ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు మీరు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ముందుకెళ్తున్నాము. ఈ 45 రోజులు కూడా అందరూ కష్టపడి ఎమ్మెల్యే గారిని గెలుచుకునే బాధ్యత మాది అని ప్రతి ఒక్కరూ ముందుకెళ్తున్నాము. ఇదే పట్టుదలతో 45 రోజులు కష్టపడి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీలో వాయిస్ ఇచ్చేది ఒక ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు కాబట్టి జీవన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రాకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అవి అడ్డుకోనే ప్రయత్నాల్లో భాగంగానే ఎన్నో ప్రభుత్వాలకు లోబెడుతున్నారు కాబట్టి అవన్నింటినీ కూడా తట్టుకొని ముందుకెళ్ళి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించే బాధ్యతని జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలపై ఉంది. ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి తప్పకుండా భారీ మెజారిటీ తెలంగాణలో భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తుంది. హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 12వ వార్డు ప్రజల పిలుపు, జీవనన్న గెలుపు, 12వ వార్డు ప్రజల పిలుపు, జీవనన్న గెలుపు. చేతి గుర్తుకే ఓటు. చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే జీవనన్ననే 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 ఇట్లా
మహాకూటమి బలపరుస్తున్నటువంటి జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం నేడు 12వ వార్డులో లక్ష్మణ్ గారి నాయకత్వంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం, అన్న జీవన్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ పట్టణ ప్రజలు వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. స్థానిక ఎలక్షన్ల ప్రచార నిమిత్తం మా 12 వార్డులో అన్న జీవనన్న గెలుపు కోసం మా టౌన్ ప్రెసిడెంట్ కొత్త మోహన్ గారు అందరం కలిసి జీవనన్న గెలుపు నిమిత్తం పాటుపడుతున్నాం. ప్రతి ఒక్కరూ జీవనన్నకు ఓటేసి గెలిపించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ